చెప్పుకుంటూ ఉంటాం. మూడు తరాల ఉద్యమం 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే బయట వాళ్ళందరూ వచ్చి మా ఉద్యోగాలు కొనగొడుతున్నారు మీరు వెళ్ళిపోవాలి దాని పేరు ఆ మూమెంట్ పేరు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే ఆనాడు తమిళనాడు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తమిళనాడు ఉండే కాబట్టి ఎప్పుడు జయశంకర్ గారు ఒక మాట చెప్తారు నేను స్టూడెంట్ని అప్పుడు నా బస్ ఖరాబ్ అయ్యి నేను పాల్గొనలేకపోయినా కానీ నేను కూడా పాల్గొని ఉంటే సిటీ కాలేజ్ దగ్గర జరిగిన ఫైరింగ్లో నా బతికే ఉండేదని చెప్పాను. అంటే 1952లో ఈ ప్రాంత బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు మద్రాసు వాళ్ళు అప్పుడు ఆక్రమించుకున్నారని చెప్పి ఉద్యమం చేస్తే 7 మంది విద్యార్థులు అన్నాడు తుపాకీ తోటలకు మేలుకొరిగాడు. అది ఫస్ట్ జనరేషన్ ఉద్యమం ఇడ్లీ సాంబార్ గోగా. ఆ తదుపరి మీకు అంత తెలుసు భాషా రాష్ట్రాల ప్రాతిపదిక పైన 1956లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోపిడీ ఎక్కువైంది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ గడ్డ మీద ఉన్న ఉద్యోగాలను కొల్లగొట్టడం మొదలుపెట్టింది. ఉద్యోగాల పంచాయతీ ఇంకా అప్పటికి నీళ్ల పంచాయతీ మీద నీళ్ల పంచాయతీ ఇంకా రాలే. అంటే ఆనాడు కూడా 369 మంది చనిపోయిన మీకు తెలుసు. మళ్ళీ ఈ దాఫా ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నియామకాల విషయంలో నేను కూడా ఆర్థిక మంత్రిగా ఉండి చాలాసార్లు చెప్పిన నేనున్నప్పుడు కూడా 1,95,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తామని చెప్పినాం. జనరల్గా ఉద్యోగాల భర్తీ అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రిటైర్డ్ అవుతున్న వాళ్ళ జాబితా వస్తుంది దాని ప్రకారంగా నోటిఫై ఇచ్చి జాయిన్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగాల భర్తీ కోసం 5 ఏళ్లకు 6 ఏళ్లకు కొన్ని కొన్ని 10 ఏళ్లకు కూడా దిక్కు లేదు. జనరల్గా చదువుకున్న పిల్లలకి ఏంటంటే ఏదో ఒక దాన్ని సెటిల్ కావాలని చెప్పి చూస్తూ ఉంటారు. జనరల్గా ఇంతకుముందు అంటే డిగ్రీ చదివితేనే ఉద్యోగాలు వచ్చే రోజులు ఉండే. ఇవాళ డిగ్రీలు డబుల్ పీజీలు పిహెచ్డీలు దాదాపు ఒక విద్యార్థి 25 నుంచి 27 సంవత్సరాలు కానీ ఎగ్జామ్ రాయని పరిస్థితికి వచ్చాడు. అలాంటి విద్యార్థులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుందని గ్రూప్ 2 నోటిఫికేషన్ పడుతుందని చెప్పి ఇతరత్ర ఉద్యోగాలు పడతాయని చెప్పి ఎదురు చూసి వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోయి చదువుకొని లైబ్రరీలలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే 5 రూపాయల బువ్వ తిని అరటిపళ్ళు తిని ఉపాసం ఉండి సిటీ సెంట్రల్ లైబ్రరీ అయితే ఎవరి కుర్చీ వాళ్ళే తాడు కట్టుకొని వస్తారు. అంటే 1,00,000 రూపాయలు కోచింగ్ సెంటర్లో పెట్టి కడుపు మార్చుకొని కష్టపడి చదివేటువంటి విద్యార్థులకి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియడం పడుతుంది. కొన్ని కొన్ని నోటిఫికేషన్ అయితే ఇప్పుడు కాక 10 ఏళ్ళు కూడా కాలే. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డది. మొట్టమొదటి అంటే 9 సంవత్సరాలు పట్టింది గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలంటే. ప్రభుత్వానికి సోయిండాల్సింది ఎక్కడ అంటే ఇవాళ ఏజ్ గడిచిపోతే సపోజ్ 30 ఏళ్లకు ఆ విద్యార్థి బయటకు వచ్చాడు 40 ఏళ్ళకే ఆయన వయో పరిమితి వయసు దాటిపోతుంది 10 ఏళ్ళ దాకా నోటిఫికేషన్ పడకపోతే. అనేక కోర్సులలో మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో అనేక కోర్సులలో వాళ్ళు చదువుకున్నటువంటి వాటికి ఒక్క ఉద్యోగం లేదు. ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళకి ఒక ఉద్యోగం లేదు. డి ఫార్మసీ అని ఉంటుంది ఫార్మా డి అని ఉంటుంది 6 సంవత్సరాల కోర్సు వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అంటే చాలా రకాల కోర్సులకి ఏ ఉద్యోగానికి కూడా పోయేటువంటి అర్హత లేకుండా ఉత్తరం చదువుకుని ఉండరు కదా. ఇవాళ అట్లా నోటిఫికేషన్ తాటికాయ తాక్షణతో వేసుకున్నాడు కేసీఆర్ గారు. ఇక ఉద్యోగాల భర్తీ ఉద్యోగాల మేళ అసలు కథ ఏంటంటే ఈ మొత్తం యూత్ కానీ విద్యార్థులు కానీ ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేయాలి అనే కుట్రలో బాగానే ఎలక్షన్ ఇయర్లో పెట్టాడు. అవి కూడా ఇప్పుడే అయిపోవద్దని చెప్పి ఇప్పుడే అయిపోవద్దు వాళ్ళు టెన్షన్ ఉండని చెప్పి ఒక్క ఎగ్జామ్ కూడా 2018 డిసెంబర్లో కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన ఒకటి నోటిఫికేషన్ అని కూడా అన్నిట్లో పేపర్ లీక్ అని దాదాపు మొన్న పూర్తయినటువంటి 4 ఎగ్జామ్ లీక్ అయింది. ఇవాళ 2 ఎగ్జామ్స్ జరగబోయే వాటిలో కూడా లీక్ అయింది. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉంది
ఎంత బాధితారహితంగా ఉంది దాన్ని బట్టి మనకు అర్థం కాలే. చివరికి ఏమని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది, అంతకు ముందు నిండిన ఉద్యోగాలలో కూడా ఈ పైరులు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయింది, దీని మీద కూడా ఎంక్వైరీ పెట్టండి అని చెప్పి స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. పెద్దోళ్ళ అండతోటే ఈ పని జరుగుతుంది, ఇలా మంత్రుల పేషల్లో పనిచేసినటువంటి పిఎల్తో జరుగుతుంది అంటే ఆరోపణ. ఇది నిజంగా యూత్ యువతకి విద్యార్థులకి ఆశనిపాతం. ఇది అంటే ఈ వ్యవస్థల మీద పూర్తి నమ్మకం పోతుంది. మాలండల దగ్గరికి వచ్చి అన్నకి పలాని ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నా, నాకైనా పైరవి చేసి పెట్టు, ఓ 30 లక్షలు 40 లక్షలు ఇస్తామని చెప్పాలంటే మేము మాలండలం అరే పైరవి నడవ బిడ్డ, ఇది ఓఎంఆర్ షీట్లు బిడ్డ, పేపర్లు లీక్ కావు బిడ్డ అని మేము చెప్తా ఉంటాం. మాలంటలోనేమో తప్పడుతున్నారు వాళ్ళు, ఇక రాంధ్రానికి ఇట్టే చెప్తాడు, మోసం చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, లీక్ చేసేటోడు చేసుకుంటూనే ఉన్నాడు, పైరవి చేసేటోడు చేస్తూనే ఉన్నాడు, సంపాదించుకుంటూ ఉన్నాడు. గంత ధర్మకాలం కాదన్న, ఇది కలికాలం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అనుకుంటూ పోతా ఉంటారు. ఇవాళ కలికాలంలో ప్రజలు ఎట్లయితే అనుకుంటున్నారో కలికాలంని మరిపిస్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, ఎందుకు ఇట్లయితే ఉన్నావు, దీని మీద ఒకసారి దర్దు చేసిన అని చెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నావు. విద్యార్థులకు ఒకసారి ఈ పేపర్ లీక్ అయితే పైరవీలు నడుస్తాయని చెప్పి కనుక తెలిస్తే రేపు చదువులు బంద్ అయిపోతుంది. పైసలు ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు ఇవాళ ఉద్యోగాలు పొందేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి పైరవీలు మొదలైంది. నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళమ్మ కూరగాయలమ్మి, వాళ్ళమ్మ కూలి పనిచేసి, వాళ్ళమ్మ పనులు అమ్మి ఆ కొడుక్కి 3000 రూపాయలు 5000 రూపాయలు తిండి కోసం పంపినటువంటి పిల్లలకు ఒక్క ఉద్యోగం రాదుగా. అంటే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు బ్రోకర్ల పాలు, పైరవికారుల పాలు, చదువు రాకుండా కూడా ఎట్లయితే సీట్లు పొందుతారో గట్లా ఉద్యోగం వచ్చే పరిస్థితున్నది. నేను ఒకటో డిమాండు, ముఖ్యమంత్రి గారు ఎగ్జామ్స్ నిర్వహణలో పూర్తి వైఫల్యం, సర్కారే బాధ్యత వహించాలని, స్వయంగా ముఖ్యమంత్రి గారే దీనికి బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నాడు, ఈ పార్టీ మాట్లాడుతున్నాడు, వీడి మెదడు లేదు వీడు అని ఏదైతే ఆరోపణ చేస్తున్నావో, నేను ఒకటే అంటున్నాను, ఎవరికి మెదడు లేదో ఎవరికి మెదడుందో పక్కన పెడితే నిజానిజాలు పూర్తి స్థాయిలో తెలవాలంటే సిట్టింగ్ జడ్జి చేత మీరు విచారణ జరిపించండి. మీ సిట్లలో పనిచేసిన అంతా మీ పోలీస్ ఆఫీసర్లు